మంచు మనోజ్ బా మోహన్ బాబు వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే వరుస ఫ్లాపులతో హీరోగా వెనక పడిపోయాడు అదే సమయంలో పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న మనోజ్ రీసెంట్ గా భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు అయితే ఇదే సమయంలో తన లైఫ్లో కొత్త చాప్టర్ తెరవబో తెరవబోతున్నాడు మంచి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో టాప్ పొలికల్ పొలిటికల్ రీడర్స్తో మంచి సంబంధాలే ఉన్నాయి కానీ వాళ్ళకి మాత్రం పాలిటిక్స్ ఖర్చు రాలేదనే చెప్పాలి ప్రతిసారి ఎన్నికల ముందు మంచు ఫ్యామిలీ హడావిడిగా మాత్రం రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు అదే కోవలో మంచు మనోజ్ అతని భార్య కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు గారిని కలవటం రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద సెన్సేషన్గా మారిపోయింది ఇది ఖచ్చితంగా పొలిటికల్ మీటింగ్ అని వినిపిస్తున్నా కూడా మనోజ్ మాత్రం జస్ట్ క్యాజువల్ మీటింగ్ అంటూ కవర్ కవర్ చేసే ప్రయత్నం చేశాడు ఇక మనోజ్ మౌనికల వివాహం జరిగిన నాటి నుంచి వారి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయితే గతంలో చంద్రబాబు అఖిలప్రియకు సీట్ ఇవ్వని నేపథ్యంలో ఇప్పుడు మౌనక రెడ్డి బా భర్త అలాగే సినిమా హీరో అయిన మనోజ్కి ఆ సీట్ ఆలగడ్డ సీట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం అయితే ఇక చంద్రబాబు నాయుడిని కలిసి బయటకు వచ్చిన తర్వాత మంచు మనోజ్ ఏమన్నాడంటే ఆయనకు మా కుటుంబం అంటే ఎంతో ఆప్యాయత ఉంది ఆయన కలిసి మేము ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాం ఆయన బిజీగా ఉండడం వల్ల కుదరలేదు ఈ రోజు ఉదయం ఆయన ఫోన్ చేసి పిలవడంతో వచ్చి కలిసా మా అబ్బాయి పుట్టినరోజు కూడా ఉండడంతో ఆయన ఆశీస్సులు తీసుకున్నా రాజకీయాల గురించి నేను మాట్లాడను సమయం వచ్చినప్పుడు మౌనిక మాట్లాడుతుందని చెప్పుకొచ్చాడు భూమా మౌనిక వాళ్ళ అక్క భూమా అఖిలప్రియ సోదరుడు భూమా జగత్విఖ్యాత్ రెడ్డి టీడీపీలోనే ఉన్నాడు వాళ్ళ కజిన్ భూమా రెడ్డి కూడా టీడీపీలోనే ఉన్నాడు కానీ మంచి కుటుంబం మాత్రం వైఎస్ఆర్ చాలా సన్నిహితంగా ఉంటుంది మరి ఇప్పుడు మంచి మనోజ్ బయటకు వచ్చి భార్య ఎక్కువగా ఇష్టపడే పార్టీ అయినా టీడీపీలో చేరతారా ఏంటనేది తెలియటం లేదు